భాషావ్యాసుడు గిడుగు, బహుముఖ మేధావి గిడుగు రామ్మూర్తి పంతులని, నిజానికి అతన్ని భాషావ్యాస మహర్షిగా భావించవచ్చని ప్రముఖ రచయిత జర్నలిస్ట్ నల్లి ధర్మారావు అన్నారు. శనివారం ఉదయం గిడుగు వర్ధంతి సందర్భంలో శ్రీకాకుళం నాగావళి తీరాన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలుగు, సంస్కృత, ఆంగ్ల, సవర భాషల్లో గిడుగు వారి పాండిత్యం చాలా గొప్పదన్నారు. అంతేకాకుండా ప్రాచీన శాసన భాషలు కూడా తెలిసిన వారన్నారు. తెలుగు వాడుక భాషలో, సవర భాషలో ప్రస్తుతం చదువులు జరగడానికి ఆయనే కారణమన్నారు. అందుకే తరతరాలకు అతడు ఆరాధ్యుడన్నారు. నిజానికి గిడుగువారి జయంతి వర్ధంతులను అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. APUWJ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్ ఈశ్వరరావు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. బీసీ సంఘాల ఐక్య ఉద్యమ నేత చంద్రపతిరావు మాట్లాడుతూ, ఒరిస్సా ఏర్పడినప్పుడు అనేక గ్రామాలు ఉమ్మడి మద్రాసులో మిగల్చడానికి గిడుగువారు చేసిన కృషిని గుర్తు చేశారు. గిడుగు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఈ కార్యక్రమంలో APUWJ జిల్లా అధ్యక్షుడు చింతాడు అప్పలనాయుడు, సామన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు MV మల్లేశ్వరరావు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సున్నం చిన్నారావు, సిరిగిరి నవచైతన్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గిడుగు రామ్మూర్తి పంతులు గారి వర్ధంతి. తెలుగు భాషకు, కళింగ దేశ చరిత్రకు, సవర భాషకు ఎంతో సేవలు చేసిన మహానుభావుడు. నిజానికి ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, కానీ జర్నలిస్ట్ సంఘాలు, ప్రజా సంఘాలు కూడా మర్చిపోయినాయి. తెలుగు భాష సంబంధించిన సంఘాలు కూడా మర్చిపోయినాయి. ఈరోజు ఒక మనసులో ఒక రకంగా బాధ అనిపిస్తున్నప్పుడు కూడా జర్నలిస్టులు మర్చిపోలేదు. ఎందుకంటే ఆయన ఒక సంపాదకుడు, తెలుగు అనే పత్రిక ఆయన సంపాదకుడు. తర్వాత ఈరోజు మీడియాలో వస్తున్న వ్యవహారిక భాషకు, సామాన్య ప్రజలు మాట్లాడుతున్న భాషకు ఆద్యుడు, ఆరాధ్యుడు ఆయన. అందువల్ల తెలుగు భాష పట్ల, వ్యవహారిక భాష పట్ల ప్రేమ, భక్తి, విశ్వాసం ఉన్న ప్రతి వాళ్ళు కూడా గిడుగు రామ్మూర్తికి నివాళులు అర్పించాలి. అది కొంచెం బాధ అనిపిస్తున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులోనైనా జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారంగా నిర్వహించాలని. ఈరోజు గిడుగు రామ్మూర్తి మంత్రులు గారి 82వ వర్ధంతి కార్యక్రమం APWJ ద్వారా నిర్వహించడం జరిగింది. దీనికి APWJ అధ్యక్షులకి, దాని వ్యవస్థాపకులు నల్లి ధర్మారావు గారికి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. గిడుగు రామ్మూర్తి గారు ఏంటంటే ప్రముఖ స్వాతంత్ర యోధులు, మహాకవి, జర్నలిస్టు, రచయిత. పర్లాకిండి మహాస్థానంలో కూడాను మద్రాసు ప్రొవిన్సీలో కలిసినప్పుడు, ఒరిసా జమీందారులందరూ వేరే రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నప్పుడు, శ్రీముఖలింగము, టెక్కలి, పాతపట్నము, గిరిమండలం, లక్ష్మీనరసులపేట మొదలైన ప్రాంతాలు కూడా పర్లాకిండి సంస్థానంలో ఆయన పర్లాకిండి జమీందారు కలుసుకునేటప్పుడు, తెలుగు ప్రజలందరూ ఒరిసాలో మేము ఉండవు అని యాలిగేషన్ చేసినప్పుడు, రామ్మూర్తి పంతులు గారు దానికి అధ్యక్షత వహించి ఆయనకి ఈ యొక్క తెలుగు ప్రజలందరూ, ఆ ప్రాంత ప్రజలు ఆయనకి మా తరఫున రిప్రజెంట్ చేయమంటే లండన్ వెళ్ళడం, ఏ ద్వారా అయితే బైఫికేషన్ చేశాడో ఆ త్వర దగ్గరికి వెళ్ళడం, ఇక్కడ తెలుగు ప్రజల తాలూకు బాధలైన అక్కడ చెప్పి వినవించారు. తర్వాత అక్కడ నుంచి దొరొచ్చి ఇక్కడ మళ్ళొకసారి దూసి రైల్వే బంగ్లాలో, దూసి రైల్వే స్టేషన్లో దిగి దూసిలో బస్ చేసి అక్కడ ఆయా ప్రాంతాల ప్రజలతో మళ్ళొకసారి బైఫికేషన్ విషయాలు మాట్లాడారు. అప్పుడు ఇప్పుడున్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఏ ప్రాంతాలు ఉన్నాయో అవి ఒడిశా నుంచి బైఫికేట్ చేయడం జరిగింది. ఆయన వల్లే పాతపట్నం తాలూకా, టెక్కల తాలూకా ప్రజలందరూ చాలా సురక్షితంగా తెలుగు ప్రాంతాల్లో ఉన్నామని గర్వంగా చెప్పుకోవడానికి ఇదొక